हेलो आल नमस्ते वेलकम बैक टू अवर चैनल मैं वीडियो शेयर चेसुकोबोतुन्नान दिलशुक नगर स्ट्रीट शॉपिंग अंडी नीन इकड़ सरूर नगर उन्ना दिलशुक नगर एरिया इध मन की शारदा थिएटर दी षापी मन की एरिया वेसर की मोस्टली अंदर तेजे शारीस पिल्ल पट्टु चीरल मन की सीबीआर सिल्क्स लेकिन वरलक्ष्मी सिल्क्स चाला षापिंग उठाएँ सो मीक అటువంటి పెళ్లి పట్టు చీరలు డైలీ వేర్ సారీస్ ఏ కాకుండా మెయిన్ గా మనక స్ట్రీట్ ఎక్కువ ఫేమస్ ఎందుకు అంటే మగ్గం వర్కులకండి మగ్గం వర్క్ మీ అందరికీ తెలుసిందే అది ఏంటి అంటే మనకొక కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ మీరు ఏదైనా మీకు బ్లౌజ్ మగ్గం వర్క్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఎలా కాదనుకున్నా సరే అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో కొంతమందికి టైం ఉంటుంది కొంతమందికి టైం ఉండదు అటువంటి వాళ్ళ టైం లేదనుకునే వాళ్ళకైతే వీడియో బాగా హెల్ప్ అవుతుందండి ఇక్కడ మనకి రెడీమేడ్ గా లైక్ మీకు ఏ కలర్ అన్నా సరే ఆ కలర్ పైన మగ్గం వర్క్ అయితే ఆల్్రెడీ వేస్ అయితే ఉంటుంది మీకు నచ్చింది మీరు ఎల్లైతే చూస్ చేసుకోవచ్చు మీకు అక్కడే స్టిచ్చింగ్ కూడా చేసిస్తారండి మీకు అక్కడ డిజైన్స్ నచ్చలేదు మీకు ఇంకా కొత్త డిజైన్స్ కావాలనుకున్నా సరే అక్కడ షాప్ వాళ్ళకైతే అడిగినట్లయితే మీరు ఫోన్ లో గాని అలక డిజైన్ చూపించినట్లయితే మీకు ఎటువంటి ఫ్యాబ్రిక్ మీద ఏ కలర్ మీద కావాలనేది అయితే మీ చాయిస్ బట్టించి అయితే వేస్తారు బట్ ఇది మెయిన్ గిది ఎవరికి అంటే టైం లేదు తొందరగానే మాకు మగ్గం వరకు కావాలి అక్కడ ఉండే ఏదైనా సారీని మీరు షాపింగ్ చేసుకున్నాక మీకు మ్యాచింగ్స్ కంటూ కావాలనుకుంటే మాత్రం ఆ స్ట్రీట్ మొత్తం మనకి ఇలా మగ్గం వర్క్ షాపులు అయితే ఉన్నాయండి ఈ వీడియోని మీకు చూపిస్తున్న షాప్ నేమ్ వచ్చి అబ్బాస్ మగ్గం వర్క్స్ అండి ఇది మనకి షాప్ నంబర్ 1213 శారదా నగర్ లో అయితే ఉండండి నేనైతే దీని లొకేషన్ అయితే నేను ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి मन की मग्गम वर्क डिजाइन उन्नाई अन्नी रकल डिजाइन अच्छे वील तो वील दर उ थ्रेड तो वाँ स्प्रिंग वाँ लेकिन कासल तो वाई अन्नी रकल मग्गम वर्क डिजाइन अच्छे उठाई कट वर्क अभी उदा डिजाइन नचिंदा वेर पर्चे चुस्कुस्तु स्टिचिंग सैज बटी मेन अड़क षापिंग की वैते एग्जाक्ट कोल उड़े ब्लौजे मेदा ब्लौज नचिंदा वाले कोल ब्लौज इच्छे स्ट्रीट षापिंग अंत कंप्लीट सर ब्लौज स्टिचे इच्छे अड़े डिजाइन नच्चे लेकिन अड़े कलर फैब्रिक पैना मैचिंग फैब्रिक लेदे వాళ్ళు కస్టమైజ్డ్ అయితే చేస్తారు అండ్ నా నేను చూసినంత వరకు నా ఒపీనియన్ ఏంటంటే అక్కడ ఆల్్రెడీ మగ్గం వర్క్ చేసి సేల్ చేస్తున్న బ్లౌజెస్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నవన్నీ ప్రతి దాని ప్రైస్ నేను చెప్పలేను కాబట్టి రఫ్ గా అక్కడ ఉన్నవి 1500 అబౌ 1500 నుంచి 3000 వరకు అయితే ఉన్నాయండి మీకు 1500 నుంచి స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ 3 లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది కాస్త హెవీ వర్క్ ఇంకా ఎక్కువగా మనకి హ్యాండ్స్ అంతా వర్క్ వస్తాయి చూడండి అవైతే 35 వరకు వెళ్తున్నాయి 35 వరకు అయితే ఎక్కువగా లేదు అన్ని 3 లోపు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి सो अलाइट ओके कस्टमाइज चेंजुकुंटे मात्रं कास्त प्राइस पड़ती नीन चूसिनंत वरकु इला आल्रेडी वाळ्ळु इला मग्गम वर्क वेसेसि अम्मिन फैब्रिक्स मन की चाला रीजनबल प्राइसेस वच्चेस्तुन्नायि बयट मनं चेयिंचुकुंटे चूसुकुंटे मात्रं इक्कड तक्कुव प्राइस कैते वस्तुंदि अला काकुंडा मीरु कस्टमाइज चेयालनुकुंटे मात्रं బైట్ మార్కెట్ లో ఉన్నంత ప్రైస్ కాకపోయినా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా ఇల్లగా ఆల్్రెడీ వేసేసిన దంతో కంపేర్ చేసుకుంటే మాత్రం కొద్దిగా ప్రైస్ అనేది అనిపిస్తుంది వీళ్ళ దగ్గర అన్ని రకాలండి ఏంటి నాకు మగ్గం వర్క్ లో చాలా డిజైన్స్ ఉంటాయి కదా మనకి ఎటువంటివి కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి మెయిన్ గా ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ రేట్ మా బైట్ మార్కెట్ తో చూసుకుంటే ఎక్కడ ఎందుకు తక్కువ రేట్ అంటే బేసిక్ గా ఈ స్ట్రీట్ అంటే స్ట్రీట్ మొత్తం మనకి మగ్గం వర్క్ కి సంబంధించిన షాప్స్ అండి ఒక ఏరియాలో మనకి ఎక్కువగా అటువంటి రిపీటెడ్ వే ఎక్కువ ఐటమ్స్ దొరుకుతున్నాయి అంటే ఆబ్వియస్లీ అక్కడ మనకి కాస్త తక్కువ రేట్ కి అయితే వస్తాయి సో ఏదైనా రేర్ గా దొరుకుతున్నది ఆ ఏరియాలో అనుకుంటే అది ఎప్పుడు మనకి ప్రైస్ అయితే ఉంటుంది కానీ ఆ వీధిలో అంటే మనకి అంత మగ్గం వర్క్ అయితే దొరుకుతుంది కాబట్టి రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మగ్గం వర్క్ కి సంబంధించిన బీడ్స్ గాని పర్ల్స్ గాని థ్రెడ్స్ గాని అంత వాళ్ళ దగ్గరే ఉంటుంది ఈ షాప్ లో నేను చూపిస్తానండి మీరు వీడియో అంతా చూసినట్లయితే వీటికి సంబంధించిన మెటీరియల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఛార్జ్ చేయడం అనేది తక్కువగా ఛార్జ్ చేస్తారు బయట కొనుక్కొని వచ్చిందనికంటే హోల్సేల్ గా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ సో ఇక్కడ మీకు
ఆల్మోస్ట్ ఆ షాప్లో ఉండే డీటెయిల్స్ బ్లౌజెస్ అన్నీ చూపించడం అయితే జరుగుతుందండి. నేను ఈచ్ వన్ ప్రైస్ ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ షాప్ వాళ్ళు కూడా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో నాకు అక్కడ అక్కడ ఉండే కలెక్షన్స్ అంతా నేను తీసుకున్నాను. అండ్ ఫైనల్గా షాప్ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఓవరాల్గా చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే బ్లౌజెస్ 1500 నుంచి 3000 మధ్యలో అయితే ఉంటుంది. మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుందండి. సో ఇక్కడ మనకి మగ్గం వర్క్ వేసిన బ్లౌజ్ పీసెస్ కూడా మనకి మెటీరియల్స్ మంచివేనండి. రా సిల్క్ కాటన్ సిల్క్ పైన వేస్తారు. మనకి దేనిపైన పడితే దానిపైన అయితే మగ్గం వర్క్ వేసారండి. ఎందుకంటే మగ్గం వర్క్ అనేది లాంగ్ లాస్టింగ్ కాబట్టి దానికి తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా మంచిదై ఉండాలి. లేకపోతే మనకి రోజులు వాడుతున్న కొలిది క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది మనకి పీకేయకుండా ఉంటుంది. సో మనం నార్మల్గా బయట ఎక్కడమని స్టిచ్ చేయించుకుంటే ఎటువంటి ఫ్యాబ్రిక్ తీసైతే స్టిచ్ చేయించుకుంటాము అటువంటిదే వాళ్ళైతే యూస్ చేశారు. అండ్ మీకు వీడియోలో క్వాలిటీ కూడా తెలుస్తుందని అయితే అనుకుంటున్నాను. చూసిన దాన్ని బట్టి అట్లీస్ట్ మీరు ఫ్యాబ్రిక్ని టచ్ చేయకపోయినా సరే మీకు చూసిన దాన్ని బట్టి మీకుండే నాలెడ్జ్ ప్రకారం అయితే మీకు అర్థమవుతుండొచ్చు. అండ్ ఇక్కడైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ షాప్ నెంబర్, గూగుల్ లొకేషన్, ఎవ్రీథింగ్ అయితే మీకు నేనైతే మెన్షన్ చేస్తాను. అండ్ వాళ్ళకైతే వాట్సాప్లో మీరైతే ఏదైనా బ్లౌజ్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అలా పెట్టేకంటే మీరు ఎప్పుడైనా సరే ఇలా స్ట్రీట్ షాపింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ షాప్కి వెళ్తే వాళ్ళు ఇంకా ఈజీగా అయితే మీకైతే అక్కడ ఉండేవన్నీ చూపించగలుగుతారు. రాలేమో సిటీకి ఆ ఏరియా కాస్త దూరంగా ఉండే వాళ్ళేమో అనుకుంటే మాత్రం మేము అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు అయితే ఇస్తున్నాను. మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమైజ్డ్ కూడా ఉంది. మీకు ఏదైనా కలర్ కాంబినేషన్లో నచ్చినట్లయితే మీరు చేసుకోవచ్చు. నేను షాప్కి వెళ్ళిన టైంలో అయితే మాత్రం అక్కడ వాళ్ళు శారీని అయితే తెచ్చారు. శారీకి తగ్గట్టు థ్రెడ్స్ వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు. శారీకి తగ్గట్టు బీడ్స్, ఎవ్రీథింగ్, బ్లౌజ్ పీస్, వాళ్ళకి నచ్చిన డిజైన్లో కూడా వాళ్ళు వేసుకునే బీడ్స్, థ్రెడ్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారండి. సో అందుకే మీరు బెటర్ స్టోర్కి వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి ఇలా చూస్తే బెటర్. మీరు ఆన్లైన్లో వీడియో కాల్లో చేస్తే మనకి అట్లీస్ట్ ఎలా కాదనుకున్నా సరే ఫోన్లో కాస్త క్లారిటీ మిస్ అవ్వడం కానీ కలర్ అనేది కాస్త లైట్ ఉన్న డార్క్గా కనిపించడం, డార్క్ ఉన్న లైట్గా కనిపించడం అయితే జరుగుతుంది. అటువంటి ఇష్యూస్ ఏమీ రావద్దు అనుకుంటే మాత్రం మీరు కాస్త టైం తీసుకొని స్టోర్కి వెళ్ళి మీరు ఏ శారీని అయితే స్టైల్ చేయాలనుకుంటున్నారో, ఇలా వర్క్ చేయించాలనుకుంటున్నారో ఆ శారీని కూడా తీసుకొని వెళ్తే వాళ్ళ దగ్గర దానికి తగ్గ బీడ్స్, అన్ని పర్ల్స్, కుందన్స్ అండ్ థ్రెడ్స్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరైతే మీకు తగ్గట్టు మ్యాచింగ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఇది ఇక్కడ ఈ షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ అయితే మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. కాస్త గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది మన ఛానల్ని. ఇప్పుడు చూసే వ్యూవర్స్, మనకి ముందు నుంచే చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మన ఛానల్ అయితే కాస్త ఇష్యూస్ వల్ల అయితే నేను కాస్త గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. సో మీరైతే ఇంకా నన్ను ఇలా ముందు సపోర్ట్ చేసినట్టు చేయాలనుకుంటే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటిది మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే బ్రైడ్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఇటువంటి మగ్గం వర్క్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, సో ఎక్కువ బయట మార్కెట్లో ఎక్కువ ప్రైజెస్ పడిపోతున్నాయి, సో రీజనబుల్ ప్రైజెస్ కావాలనుకుంటే మాత్రం అటువంటి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ వీడియో లాస్ట్లో కూడా వాళ్ళ దగ్గర ఉండే నేను ప్రతి బ్లౌజ్ యొక్క ప్రైజెస్ అయితే వాళ్ళకి నేను అడగలేకపోయాను. సో చెప్పాను కదా 1500 నుంచి 3000 ఈ మిడిల్లో అయితే ఉన్నాయి. ఏవో కొన్ని 3-5 వెళ్ళాయి, చాలా రేర్ ఉన్నాయండి 3-5 వెళ్ళినవి. అండ్ వాళ్ళు కూడా కొన్ని మెటీరియల్స్ నేనే చెప్ప, కొన్ని మెటీరియల్స్ ఓపెన్ చేసి చూపిస్తే నేనేంటంటే మీకు నెక్ చూపిస్తే బ్లౌజ్ డిజైన్ చూపించలేకపోతున్నా, బ్లౌజ్ డిజైన్ చూపిస్తే నెక్ డిజైన్ చూపించలేకపోతున్నా. వాళ్ళు ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి పెట్టారు కాబట్టి, సో చూసే వాళ్ళకి కాస్త ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఉన్నైతే ఓపెన్ చేసి అయితే చూపించారండి. మనకి ఫుల్గా హ్యాండ్ మొత్తం వర్క్ వస్తుంది, నెక్ సైడ్ వర్క్ వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి రైట్ సైడ్ మాత్రమే ఇస్తున్నారు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనం ఎలాగా పైయర్ వేసిస్తాం కాబట్టి కనిపించదు. అండ్ మెయిన్ థింగ్ లెఫ్ట్ సైడ్ కూడా వర్క్ పెట్టినట్లయితే మన చీరని పీకేస్తుంది కాబట్టి మోస్ట్లీ పెట్టుకోము. లేదు మీకు ఫ్రంట్ కూడా ఓవరాల్గా వర్క్ కావాలన్నా చేస్తారు, బట్ దానికి తగ్గట్టు ప్రైస్ అయితే పడుతుందండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. Can we talk about me and you?
మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, వాళ్ళు తీసుకున్న శారీ ఇక్కడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారు, వాళ్ళైతే షాపింగ్ విఆర్కే సిల్క్స్లోనే ఎక్కడైతే షాపింగ్ చేశారండి, ఆ శారీని తీసుకొచ్చి దానికి తగ్గట్టు బ్లౌజ్ అయితే చూస్తున్నారు. వాళ్ళకి బ్లౌజ్ పైన ఎటువంటి థ్రెడ్స్తో కావాలి, ఎలాంటి బీడ్స్ కావాలి అనేది కూడా వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు. మనం నార్మల్గా ఎక్కడైనా మగ్గం వర్క్ చేయించుకున్నట్లయితే మనం డిజైన్ చెప్పేస్తాము వచ్చేస్తాం, మోస్ట్లీ నేనైతే డిజైన్ చెప్పేసి వచ్చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం దానిపైన వేసే కుందన్స్తో సహా మనకు నచ్చిన క్వాలిటీ, మనకు నచ్చిన సైజ్, ఎవ్రీథింగ్ మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే బ్లౌజెస్ అయితే కాస్త విప్ అయితే చూపించారు కదండి, ఇది మనకు పడుతుంది 3000 అండి, 3000 నుంచి 3500 మధ్యన అయితే పడుతుంది. ఇదైతే 3-2 కలా ఇస్తారు. మీరు ఇంకొకటి ఏంటంటే స్ట్రీట్ షాపింగ్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే బార్గెన్ కూడా చేసుకోవచ్చు అండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే అట్లీస్ట్ ఒక 100-200 వరకు అయితే తగ్గుతుంది, అదైతే మనకి 3-5 అలా పడుతుంది. తగ్గించడం అయితే డెఫినెట్గా తగ్గిస్తారండి. సో ఇక్కడ మనకి మోస్ట్లీ నేను గమనించినంత వరకు చాలా మట్టుకి హ్యాండ్స్కి చాలా ఎక్కువ డిజైన్ అయితే వచ్చింది. ఇప్పుడు కాస్త చిన్న బార్డర్ లాగా కాకుండా హ్యాండ్స్ అంతా మనకి డిజైన్ అయితే వచ్చిందండి. మీకు అలా వద్దు, సింపుల్గా వెళ్ళాలనుకునే సరికి దానికి తగ్గట్టు డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా మనకి శారీ బ్యాక్ సైడ్ అంతా వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి అంతా వర్క్ వస్తుంది, ఫ్రంట్లో రైట్ సైడ్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పా కదా లెఫ్ట్ సైడ్ వేసుకున్నట్లయితే మనకి శారీకి అయితే పీకేస్తుందని. అండ్ ఇక్కడ చాలా మనకి కాసులతో ఉంటుంది కదా, కాసులతో ఉండే డిజైన్స్ కూడా ఉన్నాయి, స్టోన్స్తో ఉండే డిజైన్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకేమైనా కావాలనుకున్నా సరే కస్టమైజ్డ్ కూడా చేస్తారండి, వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గూగుల్ లొకేషన్ కూడా ఆ స్ట్రీట్ షాపింగ్ గూగుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్లో షాప్ నెంబరు, షాప్ నేము, ఏరియా, లొకేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేస్తానండి. మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను ఎంత రిపీట్గా అయితే చెప్తున్నాను. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ మనకి 2800 అయితే పడుతుందండి. సో ఇక్కడ ఇదైతే చాలా ఆ రెడ్ కలర్ క్లాత్ మీదనే, దేనివల్ల తెలియదు కానీ రెడ్ మీద గోల్డ్ రావడం వలన దేనివల్ల తెలియదు కానీ చాలా అట్రాక్టివ్గా అయితే అనిపించింది నాకు. ఇలాగా కట్ వర్క్ కట్ టైప్గా వస్తే నాకు చాలా నచ్చుతాయండి. ఎందుకు మగ్గం వర్క్ హ్యాండ్స్ దగ్గర మనకు అలా కట్ టైప్, నెక్ దగ్గర అలా కట్ టైప్ వస్తే నాకు బాగా నచ్చుతుంది. సో ఇదన్నమాట మన ఈ వీడియో. మీకు ఇంకా వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయిపోలేదు చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఇందులో నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే నా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా మీకైతే నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఒక్కసారి చెప్తున్నా, మీకు ఎటువంటి వీడియోలో చూపించేవి ఏవైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో ఇదన్నమాట మన ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో సపోర్ట్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఎవరికైనా ఈ మగ్గం వర్క్ రిలేటెడ్ వీడియోస్ ఎవరికైనా కావాలనుకుంటే, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ అండి షేర్ చేసినట్లయితే వాళ్ళకి యూజ్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట మన ఈ వీడియో. నెక్స్ట్ వేరే స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్లో అయితే కలుద్దాము. నెక్స్ట్ ఏ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.